అనపర్తి సీటు వివాదంలో ట్విస్ట్, పురంధేశ్వరి ఆఫర్కు నల్లమిల్లి నో. ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అభ్యర్థుల సీట్ల వ్యవహారంలో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనపర్తి సీటు నుంచి టీడీపీ తమ జాబితాలో అభ్యర్థిని ప్రకటించింది. కానీ ఆ తర్వాత బీజేపీకి కేటాయించిన 10 సీట్లలో అనపర్తి నుంచి అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో వివాదం మొదలైంది. ఇప్పుడు ఈ సీటు విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ ప్రకటించిన స్థానంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో వివాదం మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి ప్రచారం ప్రారంభించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో నల్లమిల్లి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. తాజాగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీటుపైన హామీ ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని మార్చేందుకు సిద్ధంగా లేదని ప్రచారం సాగుతోంది. మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు కేటాయించిన టికెట్ మార్చాల్సిన అవసరమేంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేస్తుండటంతో అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తేనే మెజారిటీ దక్కుతుందని భావిస్తున్నారు. దీంతో తాజాగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో సమావేశమయ్యారు. పురంధేశ్వరి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ మార్పు విషయంలో చోటు చేసుకుంటున్న సమస్యలను వివరించారు. నల్లమిల్లిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు నల్లమిల్లి నో చెప్పారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. నల్లమిల్లి తిరిగి టీడీపీ నుంచి సీటు దక్కించుకునే ప్రయత్నం చేస్తూనే నియోజకవర్గంలో పర్యటన ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తాను చేపట్టిన న్యాయం కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చాయన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఇప్పటికే టికెట్ కేటాయించిన శివరామకృష్ణంరాజుది ఆర్ఎస్ఎస్ కుటుంబమే. ఆయన తండ్రి బీజేపీకి పనిచేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సర కాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగుతున్నారు. దీంతో నల్లమిల్లికి సీటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ అభ్యర్థినే కొనసాగిస్తే నల్లమిల్లి కార్యాచరణ ఏంటనేది నియోజకవర్గం ఫలితంలో కీలకం కానుంది. దీంతో అనపర్తి సీటుపై తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.